తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా మన పండుగలు గొప్పగా జరగాలని 2014 నుంచి తీసుకుంటే నేను అందరూ చూస్తున్నాను. మనకు వచ్చే పండుగలు కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే సంక్రాంతి వస్తుంది, మహాశివరాత్రి, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, బోనాలు రెండు సార్లు వస్తాయి, సికింద్రాబాద్, హైదరాబాద్, వరలక్ష్మి వ్రతం, రాఖీ, కృష్ణాష్టమి, వినాయక చవితి, బతుకమ్మ, దుర్గాష్టమి, దీపావళి, కార్తీక పౌర్ణమి. దేశంలో ఒక్కరోజు హాలిడేస్, తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులు హాలిడేస్. రెండోది పండుగలు చాలా ఘనంగా గొప్పగా జరుగుతాయి. కానీ ఈరోజు మాట్లాడినటువంటి వ్యక్తులు బాధ్యత రహితంగా మాట్లాడారు. ఒకటి హిందూ పండుగలని, రెండోది వెంటనే బతుకమ్మ పండుగ చేస్తారు, వినాయక చవితి చేయరన్నట్టు మాట్లాడారు. వినాయక చవితి అనేది జాతీయ సమైక్యతను చాటి చెప్పడానికి స్వాతంత్ర ఉద్యమంలో ప్రారంభమైంది. అంటే అందరినీ సమైక్యంగా యూనిటీ చేయాలనేటువంటి ఇంటెన్షన్తో స్టార్ట్ అయింది. మన దగ్గర హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కలిపి 38,000 వినాయక ప్రతిమలు ఏర్పాటైతే మండపాలు చాలా ఘనంగా గొప్పగా ఆర్గనైజర్ నిర్వహిస్తారు. దానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా ప్రతి మండపం దగ్గర పోలీస్ పికెటింగ్, ఎలక్ట్రిసిటీ, రెండోది రౌండ్ ద క్లాక్ మున్సిపల్ సిబ్బంది, మరి అక్కడ పనిచేసే వాళ్ళు రెగ్యులర్గా పూజా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి క్లీనింగ్ అనేది ప్రధానమైనటువంటిది కాబట్టి వెంట వెంటనే చేయడం. దీంతో పాటు హైదరాబాద్ సిటీలో ఒక 74 ప్రాంతాలలో మరి పౌండ్స్ ఏర్పాటు చేయడం మీకు అందరికీ తెలుసు. అంటే మనకున్నటువంటి ప్లేసెస్లో ప్రజలకు కానీ, కాలనీ వాళ్ళకు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, గ్రేటర్ కమ్యూనిటీ వాళ్ళకు కన్వీనియంట్గా వాళ్ళ నియర్ బై ప్రాంతాలలో కొన్ని పొలంలో ఏర్పాటు చేసినటువంటి విషయం అందరికీ తెలుసు. అవి అంట మురికి నీరు అంట. బాధ్యత ఉండి మాట్లాడుతున్నా, బాధ్యత రైతంగా మాట్లాడుతున్నా అర్థం కాలే. ఒకటి, రెండోది గణేష్ చవితి తర్వాత నిమజ్జనానికి ఏర్పాట్లు చేయలేదంట. మీ మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ కార్యక్రమం పైన ఒకసారి మీరు అప్పర్ ట్యాంక్ రోడ్ కానీ నెట్లెస్ రోడ్ ప్రాంతం పోతే ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు. నిన్న 5 రోజులు కాబట్టి మీరు చూసి నెక్లెస్ రోడ్ మన ఎన్టీఆర్ మార్గం అంతా ట్రాఫిక్ రద్దు ఎంత ఉన్నదో, 1000 వినాయకుల నిమజ్జనాలు నిన్న జరిగినాయి. రెండోది వాళ్ళు ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే మీరు నిర్వహించకపోతే చెప్పండి, మేము నిర్వహిస్తామంట. అంటే 2 లక్షల మంది పోలీసులను ఎక్కడికి తెస్తారు? ఇంత జిహెచ్ఎంసీ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మరి ఇవన్నీ ఎక్కడికైనా సమకూరుస్తారో చెప్పాలి. రెండోది ఏంటంటే సరే వాళ్ళు విమర్శించారు, వాళ్ళు బాధపడేదని నేను ప్రెస్ పెట్టలే. బాధ్యత గల ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు. ఏదైతే 9వ తేదీన జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమం హైదరాబాద్ సిటీలో చాలా ఘనంగా జరుగుతుంది. మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. స్ట్రీట్ లైట్ల నుంచి మొదలుకొని ఎల్ఈడి లైట్ల నుంచి మొదలుకొని స్టేజ్లు కూడా, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టేజ్లో వీళ్ళు మాట్లాడేది, ఆ సౌండ్ సిస్టమ్ ఇంకా మరి గవర్నమెంట్ ఏర్పాటు చేసే కార్యక్రమంలోనే వాళ్ళందరూ భాగస్వాములు అయితే సంతోషం. మనకేం అభ్యాసం లేదు, ఇది అందరిది పండుగ గొప్పగా నిర్వహించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. రెండోది ప్రతి ప్రతిమ దగ్గర కూడా పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మీరు కూడా ఎక్కడికి పోయినా కానీ కనిపిస్తారు. కానీ ప్రతిదీ రాజకీయంగా ఆలోచన చేసి మాట్లాడడం అనేది ఇది బాధ్యతారహితం, బాధాకరం. దయచేసి పండుగల్ని కూడా
రాజకీయాలకు వాడుకోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటి నుంచి అవన్నీ మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పండుగలు ఘనంగా నిర్వహించాలని మాకెవరూ చెప్పవలసినంత అవసరం లేదు. హిందువుల పండుగలంటే మరి మేమెవరు? మేమైతే స్వతహాగా ఆర్గనైజర్స్, స్వతహాగా వినాయకులను పెట్టేవాళ్ళం, బాంకాళి జాతర చేసేవాళ్ళం, కృష్ణాష్టమి శ్రీరామనవమి చేసేవాళ్ళం. మాదేదో బైసాఖి జరిగితే ఇక్కడ గురుద్వార దగ్గర ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. బికాస్ మధ్యలో కోవిడ్ దిక్కని కొంత గ్యాప్ వచ్చింది మధ్యలో, మొన్నటిసారి చేశారు ఘనంగా. రెండోది మిగిలిన పండుగలు కూడా ఎవరి మతాలని మనం గౌరవించవలసినటువంటి ధర్మం బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచన చేసి రాజకీయ కోణంలో మాట్లాడాలనేటువంటి మాటలు మరి బాధ్యత రహితం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది పండుగ చేయాలంటే మాకు ఎవరో చెప్పాలా? గవర్నమెంట్ బాధ్యత మీకు తెలుసు. రెండు మూడు నెలల ముందే నేను ఇనిషియేట్ చేస్తాను అన్ని విషయాలు. ఏ పండుగలు వచ్చినా కానీ మొదలే ఆర్గనైజ్ చేస్తాం అన్ని విషయాలు. ఎవరికి ఏ ఆటంకాలు లేకుండా మీరు చూశారు, ఖైరతాబాద్ వినాయకుడు ఈ దేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద వినాయకుడు. మొదలే పోయి అక్కడ ఏర్పాట్లన్నీ చూడటమే కాకుండా అక్కడ బ్యారికేడింగ్ అంతా ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఈరోజు ఆర్ఎండ్బి సిటీ అంతా బ్యారికేడింగ్తో పాటు స్టేజులు కూడా, అంటే మీకు బాలాపూర్ నుంచి మొదలుకొని చార్మినార్ దగ్గర కానివ్వండి, భోజన మార్కెట్ దగ్గర కానివ్వండి, ఇక్కడ ఎన్టీఆర్ మార్క్ కానివ్వండి, ట్యాంక్ బండ్ కానివ్వండి, ఇవన్నీ ఏర్పాట్లు చేసేది ప్రభుత్వమే. మరి ప్రభుత్వం ఇంత ఘనంగా నిర్వహించినప్పుడు మీరు అన్నేసరి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడటం ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి దయచేసి నేను ఎవరైతే వినాయక ప్రతిమలు పెట్టేటువంటి ఆర్గనైజర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకటి పండుగలు చాలా ఘనంగా చేస్తాం, మాకు ఎవరో వచ్చి చెప్పవలసినటువంటి అవసరం లేదు. డెఫినెట్గా మా ఆధ్వర్యంలో ప్రభుత్వం బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గజయితగాలు 100 మంది ఉంటారు, ఒక్కొక్క క్రేన్కు 14 మంది ఉంటారు రౌండ్ ద క్లాక్ పనిచేయడానికి. గతంలో లేవు, 2014 ముందు ఏర్పాట్లన్నీ లేవు. ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది ఏ పండుగ చేసినా గొప్పగా చేయాలని చెప్పాడు. మాట్లాడితే హిందువులు అటువంటి మాటలు మాట్లాడద్దు కదా. హిందువులు అంటే మరి మేమేమని చెప్పాలి? అంటే విడదీసి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈరోజు పండుగలు ఘనంగా జరగడానికి ఏమేమి కార్యాచరణ చేసినాం అది ప్రెస్ సమక్షంలో జరిగింది. మరి చీఫ్ సెక్రటరీ, హయ్యర్ ఆఫీషియల్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆర్గనైజర్స్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అందరి సమక్షంలో జరిగినటువంటి అంశాలన్నీ. కాబట్టి నిమ్మంజనం ఉన్న 9 తారీఖు కొంతమంది 5 రోజులు 7 రోజులు తీసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జరిగేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవరాల్గా జరిగేది 9వ తారీఖు, ఇవాళ ఉండడం 5వ తారీఖు నాడు. ఈ 5వ తారీఖే ఏది పడితే అది మాట్లాడేసేట్లనండి? కాబట్టి నేను ఆర్గనైజర్స్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు చాలా బ్రహ్మాండంగా మన సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించే విధంగా, నేను ఇప్పుడు మధ్యాహ్నం రవీంద్ర భారతి నుంచి ఇట్లా వస్తుంటే ఓ పెద్ద ర్యాలీ పోతుంది గానా బజానాతోని సౌండ్ సిస్టమ్తోని. వాళ్ళు మాట్లాడేది ఎట్లా అంటే వినాయకులు ఎత్తు పెంచు తగ్గించమని చెప్పినట్టు. ఎక్కడ చెప్పి ఓటు చెప్పి ఎక్కడన్నా మీరు మీడియా కూడా ఉన్నారు కదా, ఎక్కడన్నా అటువంటివి ఉన్నాయా? పూర్తి స్థాయిలో బాధ్యత వహించు. రెండోది మొన్న మొబైల్ వెహికల్ ఒకటి, ఆ ఫ్రీడమ్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాళ్ళు ఏదో వచ్చేసారి ఇట్లా మేము ప్రజల కోసం సోషల్ సర్వీస్ చేస్తున్నామంటే ఆ విషయాన్ని కూడా మాట్లాడుతున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. అది నాకు సంబంధించిందా? అది ప్రభుత్వం దశలేగా ఊరో మేము వృధా భక్తిగా మేమేదో సాయం చేస్తాం సోషల్ వర్క్ చేస్తామని వాళ్ళు మన ఇంటి దగ్గరకు వస్తే మంచిదని చెప్పి నేను చేసిన.
అని ఏదో అవాయిడ్ చేయడానికి చేయడం కాదు అది కాబట్టి నేను సరే మాట్లాడిన వాళ్ళు వాళ్ళ విజ్ఞతకే ఉద్దేశం కానీ ఒకటి మాత్రం గణేష్ ఉత్సవాలని చాలా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రభుత్వమే నిర్వహిస్తుంది ఎవరికి ఏ ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు నిమజ్జనం కూడా 9వ తారీఖు జరిగేటువంటి నిమజ్జనము చాలా బ్రహ్మాండంగా ఘనంగా జరుగుతుంది ఎందుకంటే కరోనా వల్ల కొంత ఇబ్బంది పడ్డాం మనం అందరం పండుగలు కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చింది కాబట్టి మొన్న మాంకాని జాతర చాలా ఘనంగా జరిగింది ఇది కూడా చాలా ఘనంగా చేస్తాం ఎవరు కూడా అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు ఎవరో మాకు స్పెషల్ గా చెప్పవలసినటువంటి అవసరం లేదు అది మా రెస్పాన్సిబిలిటీ తప్పకుండా మా జాబ్ నేను చేస్తాం ఎవరు కూడా వరి కావాల్సినటువంటి అవసరం లేదు।